నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం ఓకే మీరు విజయవాడ యా సో సోహెల్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ ఉన్నారు మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అంటే ఇప్పుడు సోహెల్ అనేది ఒక మూవీ ఉంది కోనాపురం లో జరిగిన కథ అని అక్కడ వచ్చేసి మనం ఒక స్టంట్ మ్యాన్ లాగా వెళ్ళా స్టంట్ మ్యాన్ లాగా వెళ్ళి అట్లా అలా అన్న నేను బాగా క్లోజ్ అయ్యాం అన్నమాట క్లోజ్ అయ్యి అన్నతోనే ఇంకా నేను జర్నీ స్టార్ట్ చేశా జర్నీ స్టార్ట్ చేస్తూ ఇంకా అన్నతోనే ఇంకా కంటిన్యూ అయిపోయా సో ఇందాక మీరు చెప్పినప్పుడు కజిన్ అని చెప్పారు జనరల్ గా బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ థికెస్ట్ ఫ్రెండ్ నార్మల్ ఫ్రెండ్ అట్లా ఉంటారు అందులో కజిన్ అని చెప్పుకునేంతగా ఎందుకు కజిన్ అని చెప్పుకునేగా అంత అంటే అన్నకి నాకి అలా కనెక్ట్ అయింది అన్నమాట కనెక్షన్ అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక నువ్వు ఇట్లా ఉండాలిరా ఇట్లా చెయ్యి నీకు ఇది సెట్ అయ్యిద్ది ఈ క్యారెక్టర్ సెట్ అయ్యిద్ది ఇప్పుడు నాతి చరామి సీరియల్ అనే ఒకటి చేసాం సీరియల్ చేస్తున్నప్పుడు అన్న ఏంటంటే ఇప్పుడు నేను అన్నతోనే ఇంకా డ్రైవింగ్ చేసుకుంటూ అన్నతోనే ఇప్పుడు జిమ్ పార్ట్నర్ కానీ ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు స్టార్టింగ్ ఎట్లా అంటే ఇప్పుడు అన్న నాకు చెప్పా కదా ఇందాకలా కోనాపురం మూవీతో కనెక్ట్ అయ్యామని అట్లానే ఇంకా జర్నీ స్టార్ట్ అయింది మంది స్టార్ట్ అయ్యి దాని తర్వాత అన్న సీరియల్ ఒప్పుకోవడం సీరియల్లో అన్నతోనే ఇప్పుడు మనం ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఏదైనా చేయడం జరిగింది అలా అలా జర్నీ స్టార్ట్ అయింది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మా ఇంటికి రావడం నేను వాళ్ళ ఇంటికి వెళ్దాం ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు వాళ్ళ ఇంట్లో కూడా ఒక అబ్బాయి లాగా చూడడం సో అయితే ఇప్పుడు మనం లాస్ట్ వీక్ గనుక చూసుకుంటే సోహెల్ ఏం చేశారంటే అఖిల్ కి మెహబూబ్ కోసం అని కెప్టెన్సీ వదులుకున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇమ్యూనిటీని అంటే ఫ్రెండ్షిప్ కోసం అంత చెయ్యొచ్చా అని కూడా చాలా మంది గేమ్ ని గేమ్ లాగా ఆడొచ్చు కదా అని చాలా మంది అన్నారు అంటే అతను ఫ్రెండ్షిప్ కి ఎలాంటి వాల్యూ ఇస్తారు ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వడం కాబట్టి ఆయన వదిలేశారు అంటే ఎలాంటి వాల్యూ ఇస్తారంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ కోసం అన్న ఏమైనా చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారు ఇప్పుడు ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వడం ద్వారానే ఆయన సైడ్ అయిపోయారు అన్నమాట ఆ గేమ్ లో ఇప్పుడు ఆయన కూడా స్టాండ్ తీసుకుని ఆడొచ్చు నచ్చిందా అలా చేయడం నచ్చలేదు అన్న వెళ్ళింది గేమ్ కోసమే కదా గేమ్ కోసం వెళ్ళినప్పుడు గేమ్ ఆడితే బాగుండిద్ది అనిపించింది కానీ ఒక ఫ్రెండ్షిప్ కి కూడా వాల్యూ ఇస్తున్నారు కదా అని అది కూడా ఒక సంతోషం ఉంది ఏంటంటే ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తారు బయట ఎట్లా ఉన్నాడు లోపల కూడా అట్లానే ఉన్నాడు అన్న ఆ ప్రకారంగా చూసుకుంటే రైటే చేసింది ఓకే సో ఇప్పుడు సోహెల్ వచ్చేసరికి ఫైర్ బ్రాండ్ కోపం చాలా వచ్చేస్తుంది అట్లా ఇట్లా సో ఆ కోపం అక్కడ అలా వచ్చింది మా కళ్ళకు విజువల్ గా మంచిగా కనిపించింది కానీ ఇప్పుడు మనం సీరియల్స్ లో చూసుకుంటే షూట్స్ లో కూడా కొంచెం అక్కడ అలాంటి ప్లేసెస్ లో కోపం వచ్చినా చేస్తే ఆయన ఎలా కంట్రోల్ చేసుకుంటారు లేదా అరిచేస్తారా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఎలా ఉండిద్ది అంటే ఇప్పుడు అన్న ఉంటేనే సెట్ లో ఫన్ ఉండిద్ది ఒక విషయం చెప్పాలంటే సీరియస్లీ అన్న వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరిని ఇప్పుడు కెమెరామ్యాన్ కానీ లైట్స్ మ్యాన్ కానీ మేకప్ ఓన్లీ కానీ ఎవరైనా సరే వెళ్ళి ఆయన పాష్ గా కూర్చోవాలి అలా అని ఉండదు ఆయన వచ్చేసేసి ప్రతి ఒక్కరిని పలకరిస్తారు ప్రతి ఒక్కరితో మాట్లాడతారు ప్రతి ఒక్కరితో ఇప్పుడు ఆయన సపరేట్ గా కూర్చొని తిండం అట్లా ఉండదు ఇప్పుడు అందరితో పాటే కూర్చొని తింటారు అందరితో పాటే సరదాగా ఉంటారు కోపం వస్తే ఇప్పుడు ఎవరున్నారు పక్కన డైరెక్టర్ ఉన్నారా ఎవరున్నారా అని చూడరు తప్పు ఉంటే ఇక అక్కడక్కడే నిలదీసేస్తాడు ఆయన అట్లా దాని వల్ల ఎప్పుడైనా కెరీర్ కి ఎఫెక్ట్ అవ్వడం ఛాన్సెస్ మిస్ అవ్వడం అట్లా జరిగాయా అట్లా జరగడం అంటే ఏం లేదు ఇప్పుడు ఏంటంటే ఆయన తీసుకున్న దాంట్లో ఒక విషయం ఉండిద్ది అది ఏదో తప్పు ఉంటేనే స్టాండ్ తీసుకుంటారు ఈయన తప్పు ఉంటే ఎంత ఇదైనా సరే కంట్రోల్ చేసుకుంటారు ఈయన సారీ చెప్పి ఎట్లయినా సరే కన్విన్స్ అవుతారు తప్పు లేదంటే ఈయన స్టాండ్ తీసుకుని నిలదీస్తారనమాట అంటే ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మన తప్పు లేకున్నా సరే అంటే అక్కడ సీరియల్ అనే మ్యాటర్కి వచ్చేసరికి యాక్టర్ మిస్టేక్ లేకున్నా సరే కొన్ని విషయాలలో తగ్గి ఉండాలి అండ్ వాళ్ళని ఏమనకూడదు ఆ ఇంపాక్ట్ ఇంకొక దగ్గర చూపిస్తారు ఇట్లాంటివి వింటూ ఉంటాం కదా సో అలాంటివి నిజంగా ఉంటాయా మీరు చెప్పింది కరెక్టే కానీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా బిహేవియర్ ఎలా ఉండిద్ది అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరున్నారు మీరు క్లోజ్ అవుతే ఇప్పుడు ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతారు ఆ టైప్ క్యారెక్టర్ ఇప్పుడు నేను ఇదే క్యారెక్టర్ నేను హీరో క్యారెక్టర్ నేను ఇట్లానే ఉండాలి నేను ఇట్లానే చేయాలి నేను ఇట్లానే మూవ్ అవ్వాలనేది ఉండదు ప్రతి ఒక్కరితో క్లోజ్ గా కంటిన్యూ అట్లా వెళ్ళిపోతుంటారు అన్నమాట సో ఒకసారి నాగార్జున గారు కోపాన్ని కంట్రోల్ చేసుకోమంటే ఆ కోపం ఎలా తీర్చుకోవాలి అర్థం కాక ఏడ్ చేస్తారు కదా ఇలా బల్లని ఇలా గుద్దేసి అప్పుడు ఏమనిపించింది అంటే ఎప్పుడు మనిషి ఒకలా ఉండే మనిషికి ఒకలా ఉండాలంటే కుదరదు ఎవ్వరికి కుదరదు అసలు ఇప్పుడు నాలాగా నేను ఉంటాను ఒకళ్ళకి చెప్తే ఇంకా నాకు సెట్ అవుతుంది అది అట్లానే అన్నది కూడా అట్లా ఉండిద్ది కానీ ఆయన ఆ విధంగా కంట్రోల్ చేసుకుని ఒకళ్ళు ఎవరైనా తప్పుగా మాట్లాడినా సరే ఆయనలో ఆయనే బాధపడ్డారు కదా ఏడ్చినప్పుడు ఏమనిపించింది ఏడ్చినప్పుడు నాకు కూడా బాగా ఫీల్ అయింది పర్సనల్ లైఫ్ లో ఎప్పుడైనా ఏడ్చారా మీ దగ్గర పర్సనల్ లైఫ్ లో అంటే ఏడవడం అంటే ఏం లేదు నా ఫ్యామిలీ విషయం అట్లా అంటే మామూలుగా మాట్లాడతారు ఏడవడం అనేది ఉండదు ఇక్కడ ఏమంటే కోపంగానే మాట్లాడతారు మళ్ళీ ఫ్రెండ్లీగా వచ్చి హక్ చేసుకొని ఇట్లా కాదురా ఇట్లా చేయాలరా నువ్వు ఇట్లా కాదు ఇట్లా ఉండాలి
అన్ని చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే